సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఏజ్లో ఈ జబ్బును మనం చూడకూడదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ విచ్ ఈజ్ నాట్ ప్రివెంటెడ్, పూర్తిగా దీన్ని నివారించగల క్యాన్సర్ని మనం నివారించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఈ క్యాన్సర్కి ముఖ్యమైనటువంటి కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, హెచ్పివి ఇన్ఫెక్షన్. ఇది ఈ ఇన్ఫెక్షన్ అటువంటిది 80-90% ఆడవాళ్ళలో అందరికీ సర్వసాధారణంగా ఉండే ఇన్ఫెక్షన్. ఇది ఏదో వింతగా మన ఏదో కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగానో ఎక్కడో అంటుకుని వస్తుంది అనుకోవటానికి వీలు లేదు. ఎస్పెషలీ మరి సెక్షువల్ లైఫ్ ఆన్సెట్ అయిన తర్వాత ఇక హెచ్పివి ఇన్ఫెక్షన్ అటువంటిది సర్వసాధారణంగా ఉంటుంది. సో కనుక ఇక హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండటం వల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సరే మరి ఇది రాకుండా చేయాలంటే ఏంటి, ఒక సింపుల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే మరి సర్వైకల్ క్యాన్సర్ని మనం పూర్తిగా అరికట్టవచ్చు, రాకుండా చూడవచ్చు. మరి ప్రతిరోజు 200కి పైగా స్త్రీలు గర్భాశయపు ముఖద్వార క్యాన్సర్ ద్వారా మరణిస్తూ ఉన్నారు. ఎంత బాధకరమైన విషయం. సో దీన్ని నివారించాలి అంటే ఖచ్చితంగా ఇక వ్యాక్సిన్ అటువంటి చాలా ప్రొటెక్టివ్ అనమాట. దీన్ని అర్లీగా తీసుకోవాలంటే టీనేజర్స్ 9-12 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు, మరి 9 వ్యాలెంట్ ఉంది, క్వాడ్రీ వ్యాలెంట్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి. మీ డాక్టర్తో మీరు మాట్లాడినట్లయితే మీకు మరి ఎక్కువ స్ట్రెయిన్స్ కవరేజ్ ఇస్తే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. 9 వైరసెస్కి అటాక్ చేసేటటువంటి ఇక వ్యాక్సిన్ మోస్ట్ యూస్ఫుల్ అని అనుకోవచ్చు. సింగిల్ డోసులు కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. సో కొన్ని 2 డోసులు ఉన్నాయి, కొన్ని 3 డోసులు ఉన్నాయి. సో ఏ యొక్క మ్యానుఫ్యాక్చరర్ వ్యాక్సిన్ దాన్ని బట్టి ఇక డ్యూరేషన్ మారుతుంది. కానీ దీన్ని మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని రాబోతా ఉంది. మొన్న మీరు న్యూస్లో కూడా విని ఉంటారు, మరి ఇక వ్యాక్సిన్ తక్కువ ధరలో 200-300లోనే ఇక వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది.